ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్ నేను మొన్న చూశా. చాలా అద్భుతంగా చక్కగా ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక ఆడిటర్గా, ఒక సమాజానికి 65 సంవత్సరాలు అనుభవంతో ఆయన మాట్లాడిన మాటలు అన్నీ చూశాను. నేను గత ప్రెస్ మీట్లో కూడా చూశాను. గత ప్రెస్ మీట్లో సమాజానికి ఆయన రాజ్యసభని ఎందుకు చేయాలో చెప్పడం చూశాను, రాజ్యసభలో మాట్లాడడము చూశాను, ఇప్పుడు కూడా ఆయన మాట్లాడినవి చూశాను. తప్పలేదు, చాలా ఆయన మీద ఆయన ఆవేశ మాట్లాడడంలో తప్పలేదు. ఎందుకంటే ఆయన మీద అభండాలు వేశారు, అన్యాయంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి, ట్రోల్ చేస్తున్నారని ఉద్దేశంతో ఆయన అన్నాడు అని ఆయన అంటున్నాడు. కానీ నేనేమంటున్నానంటే, అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరు రాజ్యసభ అని ఎందుకు మర్చిపోయారు? మీరు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి, ఒకప్పుడు షాడో ముఖ్యమంత్రి అని ఎందుకు మర్చిపోయారు? మరి మీరు అన్నీ మీకు తెలుసుండి మొత్తం టోటల్గా చక్రం తిప్పిన మీరు ఈరోజు ఒక విలేకరుని కానీ వాళ్ళని కానీ ఒరేగిరి అని మాట్లాడడం, ఇది మీకు సమస్యమా, మీకు మీకు తగునా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు మీరేం బాలాకుమారుడు కాదు, 16 ఏళ్ళ బాలాకుమారుడు అని మేము అనుకోవట్లే. మీరు 65 సంవత్సరాల మీరు తాతగారనే మేము అనుకుంటున్నాం. కానీ మరి వాళ్ళు చెప్తున్న పాటలు, వాళ్ళ హస్బెండ్ చెప్తున్న మాటల్ని, మీరు చెప్తున్న మాటల్ని అవి కొన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు తాతగారా బాలాకుమారుడా అనేది జనాలకు అర్థం కావాలి. అర్థం అవడానికి ఆ విలేకరులు అడుగుతున్న ప్రశ్న అది. ఆ ప్రశ్నకి నేను కాదండి, ఇది నేను నిరూపించుకుంటాను. నేను ఇలా కంపల్సరీ దీన్ని, నా సాక్ష్యాలు నా మీద లేవు, అన్యాయంగా ఇరికిచ్చారు నన్ను. టీడీపీ వాళ్ళు ఇరికిచ్చారా, వైసీపీ వాళ్ళు ఇరికిచ్చారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరికిచ్చారా అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. యాజ్ అ పబ్లిక్ పర్సన్ మీరు ఆల్రెడీ పబ్లిక్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు, విశాఖపట్నాన్ని దోచుకోవడానికి తయారయ్యారు, తర్వాత మిమ్మల్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు. ఇవన్నీ వాస్తవాలెంతో ఆ అమ్మాయి ప్రసన్న అన్న హస్బెండ్ చెప్పినవి కూడా వాస్తవాలే అని కనిపిస్తున్నాయి. ఇది నేను చెప్పట్లేదు, ఇది సోషల్ మీడియా చెప్పట్లేదు, మీరే విలేకరుల లెవెల్లో కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా మీకోసం ఒక టోటల్గా 1/2 అవర్ ప్రోగ్రామ్ ఎవరో చేయలేదు. ఆయన చెప్పిన ప్రోగ్రామ్కి, మీరు చెప్పిన ప్రోగ్రామ్కి దగ్గర దరిదాపులో ఉన్నాయి. నేను 2 విషయాలు అడుగుతా. శాంతి గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు? శాంతి గారు సస్పెండ్ అవ్వడానికి, శాంతి గారు ఇంతకుముందు చేయడానికి వైజాగ్ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి, మీ పాత్ర అభిమయం ఏంటి, అసలు ఆమెకి మీకు సంబంధం ఏమిటి? సంబంధం అంటే వేరే విధంగా అనుకోవద్దు విజయసాయిరెడ్డి గారు. మేము అడుగుతుంది, ఆమె అన్నది ఒక ఎంపీ గారిని కలగకూడదా? 100% కలవచ్చు. ఒక ఎంపీగా, ఒక ఎంపీగా మీరు అన్నారు, ఎంపీగా నేను ఆ అమ్మాయి అడిగిన దానికి హెల్ప్ చేయకూడదా అని అన్నారు. 140 కోట్ల మందికి రాజ్యసభ సభ్యులు మీరు, నాట్ ఓన్లీ వన్. కనుక 140 కోట్లలో ఎంతోమంది వస్తారు, ఎంతోమందికి మీరు సర్వ్ చేస్తున్నారు. కానీ ఆ హెల్ప్లో కూడా కొన్ని కొన్ని హద్దులు దాటకూడదు. ఎందుకంటే మీరే అన్నారు, మేము అనలేదండి ఇది. మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ మీ దీంట్లో ప్రెస్ మీట్లోనే. వాళ్ళ హస్బెండ్ మా దగ్గరికి వచ్చాడు, హస్బెండ్ వస్తే హస్బెండ్ ఏదో అమెరికా వెళ్తాను అన్నాడు, స్కాలర్షిప్ కోసం మా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగాను అన్నారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ హస్బెండ్ అమెరికా పంపించే ఆలోచన మీరెందుకు చేస్తారు? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ హస్బెండ్ని మీకు వాళ్ళ స్కాలర్షిప్ కోసం గవర్నమెంట్ సొమ్ముని దరాదత్తం చేయడానికి మీరెందుకు చేస్తారు? ఇది నేను మాట్లాడలేను మాట సార్, మీరు మాట్లాడి మీ నోటుతో మాట్లాడి మీరే హెల్ప్ చేయమని అడిగారు. అంటే 140 కోట్ల మంది జనంలో ఆయన వాళ్ళ హస్బెండ్, శాంతి గారి హస్బెండ్ ఒక్కడే కనబడ్డారా మీకు? వాళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్గా ఒక నీరు పోసారు. ఓకే, ఆమె 4 కోట్ల బిల్డింగ్ కొన్నదా కొనలేదా, ఆ మాస్తులు ఏంటి, గతం ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు ఆమెను అక్కడ తీసుకొచ్చి వేయడం ఏంటి, ఆమె అసెస్మెంట్ చేయడం ఏంటి, ఇవన్నీ కూడా మీ పాత్రలు లేవా? నేను వేరే విధంగా వెళ్ళట్లే. అలాగే మీరు ఇంకొకటి ఉంది, అంటే ఇలాంటివి చూసుకుంటే మీ బాలాకుమారుడిగా మీ మీద ఒక అభియోగాలు ఉన్నాయి. ఏమని, అసలు 16 ఏళ్ళ బాలాకుమారుడిగా ఏ ఆడపిల్ల కనబడినా ఫస్ట్ హెల్ప్ చేసేది మీరేనంట. టోటల్గా హెల్పింగ్ నేచర్ ఈజ్ అ విజయసాయిరెడ్డి గారు ఈజ్ గ్రేట్ఫుల్ ఓన్లీ ఆల్ ఫర్ లేడీస్, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అనేది మీకు పేరు, మంచి పేరు ఉంది. ఇది ఈరోజు కాదు, రాజ్యసభ కాకముందు నుంచి ఉంది. ఒకవేళ మీకు చరిత్ర కావాలి, మీకు మర్చిపోతే ఆ చరిత్రని కావాలంటే ఒక లైవ్లో కూర్చుందో ఎక్కడైనా కూర్చుందో, లేకపోతే నాకు డిఫర్మేషన్ నోటీస్ పంపించండి, లేకపోతే మీరు పర్మిషన్ డాబా ఇవ్వండి, ఎక్కడైనా కూర్చొని ఏ పోలీస్ స్టేషన్ కాడైనా కూర్చొని మీ చరిత్ర తిప్పుదాం. అప్పుడు అందరూ డిఎన్ఏ టెస్ట్లో పంపిద్దాం. ఎందుకంటే
ఒక చరిత్ర మీకు ఉంది, అమ్మాయి కనబడితే మీరు చిన్న కుమారుడు అయిపోతారు అని, అదొకటి ఉంది. ఇంకొక చిన్నది నాకు డౌట్ ఉంది. ఇప్పుడు సింహాచలం దేవస్థానంలో ఒక 28 సంవత్సరాల అమ్మాయి గెడ్డం ఉమ్మగారు, ఆమెని ఏ ప్రాథమిక ప్రకారం మీరు ఆ ట్రస్ట్ బోర్డులో, ట్రస్ట్ బోర్డులోకి 100% అనర్హురాలు, ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎలాగ వేసారు? ఓకే, తర్వాత అన్నీ మొత్తం టోటల్గా రచ్చరచ్చ అయ్యి మళ్ళీ సస్పెండ్ అయ్యి జీవో పడింది ఆమెని. ఆమెకి మీకు సంబంధం ఏంటి? ఇది ఎందుకు నేను అడిగానంటే, ఈమె నాకెవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆవిడ కాదు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, శాంతి గారికి ఎంత నిజమో, శాంతి గారిది ఎంత నిజమో, ఆమెది ఎంత నిజం, ఆమెది కూడా ఈ ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎవరేశారు, ఎంక్వైరీ చేయాలి. ఆ ట్రస్ట్ బోర్డులోకి అసలు వేయడానికి 28 సంవత్సరాల లోపు వేయడానికి మన అన్య మతాలు ఒప్పుకోవు కదా. మరి హిందూ మతం వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి బీజేపీ వాళ్ళు వీరికి ఎందుకు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు? నెంబర్ వన్. రెండోది, ఆ అమ్మాయిని ఎలాగేశారు, ఎందుకు మరి అమ్మాయిని సస్పెండ్ చేశారు, ఆ ట్రస్ట్ బోర్డు నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు అనర్హురాలుగా? అంటే ఇలాంటివన్నీ విజయసాయి రెడ్డి గారికే వస్తాయి పాపం హెల్ప్ చేయడానికి. చాలా మంచివాడు, సోమ్యుడు, గొప్పవాడు కనుక ఆయనకు అన్నీ కూడా ఇలాంటివన్నీ వచ్చి ఆయన చేతి కాడికి వస్తాయి, అందరు అమ్మాయిలకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఏ పాపం పుణ్యం ఎరగిన వాడు ఆయన? మరి విజయసాయి రెడ్డి గారు, మరి విజయసాయి రెడ్డి గారి కోసం ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా ఏం చెప్పాలి? మీరు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఒరే ఒరే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ వాళ్ళని, అంటే తప్పు ఒప్పుకున్నారు. ఎప్పుడైతే మీరు అన్నారో ఒరే అన్న మాట మీ నోట్లోంచి వచ్చిందో తప్పు ఒప్పుకున్నట్టు, ఎమోషనల్ ఎప్పుడైతే అయ్యారో తప్పు ఒప్పుకున్నట్టు. వైసీపీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయలేదు అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు బ్లాక్మెయిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని బయటకు పంపించాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆ విశాఖపట్నం నుంచి అటు బయటకు పంపించారు తప్ప, విశాఖపట్నం భూముల నుంచి ప్రతి దాంట్లో మీ చేతిలో మీ పాత్ర ఉంది, మీ చాత్ర ఉంది, మీ ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి మీ చరిత్ర. ఈమెకున్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరైతే ఏమున్నారో ఈమెకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయి? బిఎండబ్ల్యూ ఎక్స్ ఫైర్ ఎలాగొచ్చాయి? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఎంక్వైరీ టు పూర్తిగా ఎంక్వైరీ చేయండి. కొత్త గవర్నమెంట్ ఎంక్వైరీ చేయరా? విజయసాయి రెడ్డి గారు చాలా మంచివాడు, సోమ్యుడు, అలాంటిది ఆయన మీద అభండాలు వేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, మరి ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు తప్పు సమాచారం ఇస్తున్నారు అని ఒక్కసారి తెలుసుకున్నారు. అది అందుకనే విజయసాయి రెడ్డి గారు అన్న ఆయన రాజ్యసభ సభ్యుడి కంటే కాకముందు ఒక ఆడిటర్గా ఆయన తిమింగలం. బమ్మిని బిమ్మం చేయొచ్చు, బిమ్మిని బమ్మిం చేయొచ్చు. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచి వాడు, చెడుదారిలో నడిపించిందే ఈయన కనుక ఈయన దారిలో ఆయన నడిచాడు కాబట్టి ఆయన దగ్గర గిప్లో పెట్టుకున్నాడు. బస్ అంతే. ఇక నేను మూడు విషయాలు ఆయన కోసం మనం చెప్పాలి అంటే, విజయసాయి రెడ్డి గారి దాంట్లో విజయసాయి రెడ్డి గారి కోసం చెప్పాలంటే, 65 సంవత్సరాల తాతగారు, 16 సంవత్సరాల బాలకుమారుడు, ఇప్పుడు ఏ రోజైనా బాలకుమారుడు అయిపోతుంటాడు, ఇప్పుడు నేను 60 సంవత్సరాల తాతగారు అవుతాడు. కొడుకు కావాలన్నాడా, కొడుకు కావద్దు అన్నాడా, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ సోషల్ మీడియాలో సమాధానం చెప్పవలసింది, డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాల్సింది, ప్రతిదీ కూడా మీ బాధ్యత, మీ నిరూపించుకోవాల్సిన బాధ్యత, ఒక రాజ్యసభ సభ్యుడిగా బాధ్యత ఉంటుంది. లేదు మీకు నిజంగా సిగ్గు లేదు, మామూలుగా మాకు వైసీపీకి సిగ్గు లేదు, మేము పట్టించుకోము అంటే ఉంటారా, లేకపోతే ఆయన పార్టీని అసెస్మెంట్ చేస్తారా, లేకపోతే మా పార్టీ వాళ్ళంతా ఇలాగే చేస్తుంటారు, మొన్నటి మా అంబటి రాంబాబు గారు ఇలాగే చేశారు, మా అవంతి శ్రీనివాస్ గారు ఇలాగే చేశారు, చాలామంది మా అన్ని ఏ కేసుల్లో ఉంటాం, మేము ఇదే ఉంటాం, ఆడవాళ్ళని ఆడించుకోవడమే మా అలవాటు, ఆడవాళ్ళని అవమానించడమే మా అలవాటు, మా చెల్లినే మేము పట్టించుకోలేదు, మా చిన్నానే మేము పట్టించుకోలేదు అంటే ఇక దానికి ఆన్సర్ కూడా చెప్పండి. కనుక నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి విశాఖపట్నంలో ఉన్న భూములను ఎంక్వైరీ చేయండి, ఈయన మీద ఉన్నవన్నీ అభియోగాలు ఎంక్వైరీ చేయండి, రాజ్యసభ సభ్యుడిగా ఈయన అనర్హుడు కనుక ఇలాంటివన్నీ కూడా తీరేదాకా ఈయన సస్పెండ్ చేయండి. ఈయన ప్రీవిజిడెన్స్ మోషన్ మూవ్ చేయడం కాదు, మేము మూవ్ చేస్తాం 100% స్పీకర్ గారికి మేమే రాస్తాం. ఈయన ఈ విధంగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ సైతం టోటల్గా సోషల్ మీడియాలో కాదు, అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి ఎలాగొచ్చాయి, ఎలాగేశారు, ఎందుకు వేశారు, లేకపోతే ఆఫీసర్ ఎందుకు వేశాడు, ఆఫీసర్ని సస్పెండ్ చేయండి ఇమీడియట్లీ. ఒక అమ్మాయిని తీసుకొచ్చి 28 సంవత్సరాల వయసు గల అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఒక మొత్తం సింహాచలం దేవస్థానానికి ట్రస్ట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయం, మా ఉత్తరాంధ్రాలో చాలా గొప్ప, అలాంటి తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు వేస్తారా ట్రస్ట్ బోర్డులో?
లేకపోతే అక్కడ ఎవరైతే ఈవెన్నారో ఈవెన్ మినిట్స్ సస్పెండ్ చేసేయండి. సస్పెండ్ చేసి ఇమ్మీడియట్ అరెస్ట్ చేయి. విజయసాయి రెడ్డి సంబంధం లేదు కదా, సంబంధం లేనప్పుడు ఆఫీసర్ని తీసుకెళ్ళి వేసేయండి. ఆఫీసర్లు ఈ విజయసాయి రెడ్డి గారు అన్నది మాత్రం ఆడుకున్నారు ఆఫీసర్లు అందరూ. రాష్ట్రాన్ని మొత్తం రావణ కాష్టం చేశారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే చీ అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది రెవెన్యూ ఆఫీసర్స్, కొంతమంది మొత్తం టోటల్గా దేవాదాయ శాఖ నుంచి అందరూ కూడా. ఇది కాదు రాష్ట్రం. రాష్ట్రానికి మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం, ప్రజలకు ఏం చెయ్యాలనుకుంటున్నాం. మిమ్మల్ని అందరం ఎక్కించింది ఎందుకు? పోలవరం కట్టమని అందరం ఎక్కించాం. ఆ రోజు మిమ్మల్ని కట్టమని ఎందుకు? విశాఖపట్నం మీకు టోటల్గా విశాఖపట్నం అబ్బుగా తీర్చమని చేసినాం. విశాఖపట్నంలో మీ ప్యాలెస్ కట్టుకుంటారు, మొత్తం టోటల్గా ఇష్టం వచ్చేట్టు మీరు ఇష్టరాజ్యం ఆడుకుంటారు. అంబటి రాంబాబు అని ఆయన వచ్చి డాన్సులు చేసుకుంటాడు. ఇదే మీరు మన రాష్ట్రాన్ని నడిపి మొత్తం తీసుకొచ్చి రావాలి. మొత్తం టోటల్ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుచరులు. ఒకప్పుడు రోడ్డు మీద తిరిగే సైకిల్ మీద తిరిగే ఒక అనుచరుడు ఈరోజు బిఎండబ్ల్యూల మీద తిరుగుతున్నాడు. కోట్లాది కోట్ల రాజ్యాలు అంట, కోట్లాది కోట్ల హోటల్స్ అంట, కోట్లాది కోట్ల ఇల్లులు అంట. వాళ్ళ ఇల్లు చూస్తుంటే, ఒక జెడ్పీటీసీ ఇల్లు చూస్తుంటే ఎవరికి ఇన్ని ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మాకు కూడా లేదు, ఒక 35 కోట్లు ఫామ్ హౌసెస్ అంట. రెస్ట్ అంట, రెస్ట్ కంటే ఫామ్ హౌస్ అంట. మొదటి భార్య ఇంటి కంటే ఒక ఇల్లు అంట, రెండో భార్య ఇంటికి ఇంకొక ఇల్లు అంట. ఇదా ఇలాంటి వాళ్ళు ప్రజల సొమ్ముని దాచుకున్న వాళ్ళందరినీ, ఈ దాచుకున్న వాళ్ళందరినీ డబ్బుని కక్కి బయట తీసుకొని ప్రజలకు పెట్టాలి, ప్రజలకు తీసుకొని పెట్టాలి. ఈరోజు ఆ అప్పుల పాలు అయిపోయిన కారణం ఏంటి? మళ్ళీ దానికి ఏదో చెప్తాడు ఆ పేరు నాన్నగారు. ఈ పేరు నాన్నగారికి పని పాటు ఏమీ లేదు. ఏదో చెప్తుంటాడు, కహానీ చెప్తుంటాడు, కహానీ చహానీ. ఏం కహానీ చహానీ పేరు నాని ఏం చెప్తావు? విజయసాయి రెడ్డి కోసం ఏం చెప్తావు? అది చెప్తావు, ఖజానాలో డబ్బు లేదంట, సిక్స్ ప్యాక్స్ ఏం చేయలేకపోయారంట. సిక్స్ ప్యాక్స్ చేయడానికి నువ్వేమైనా మొత్తం టోటల్ ఆస్తులు ఇచ్చావా? ఆస్తులు అమ్మి తాకట పెట్టి మీ ఇంట్లో సొంతానికి మార్చుకున్నారు. సొంతానికి మార్చుకున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? చేస్తుంది. 1వ తారీఖు జీతాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అన్ని కూడా టైం టు టైం చేయడానికి, అన్ని మీ అందరి దగ్గర నుంచి ఎలా జోబులో కక్కించాలో అన్ని టైం దగ్గర పడతాయి. ఈ 5 సంవత్సరాల్లో మీ అందరినీ మీరు ఎక్కడెక్కడ కక్కిచ్చారో ఎక్కడెక్కడ మొత్తం అందరి దగ్గర డబ్బులు లాగి అయితే ప్రజలకే పంచుతారు డబ్బులు. మీరేం కంగారు పడకండి, మీకు దగ్గర పడే రోజులు అందరికీ. అందుకే చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారిని ఇమీడియట్లీ రాజ్యసభని సస్పెండ్ చేయాలి. ఒకవేళ స్పీకర్ గారు ఒకవేళ చేయకపోయినా మేము ఇమీడియట్లీ చైర్పర్సన్కి మేము కంపల్సరీ లెటర్ రాస్తాను. కంపల్సరీ అవసరమైతే నేను నాయ పోరాటం చేస్తాం. ఈ దీని మీద ఇంకా మేము ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఆ ప్రూఫ్స్ అన్నీ తీస్తాం. ఆయన కూడా మా మీద ఏమి డిఫమేషన్ ఏంటనుకో, ప్రివిలేజ్ మోషన్ మోయ్ చేయాలనుకో, ఏమి చేయడానికైనా మేము రెడీయే. ఏమి బాధపడం, పోలీస్ కేసు పెడతారా, ఏం పెడతారా? ఆయనకి ఏ అలవాటే బ్లాక్మెయిలర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిలింగ్ చేస్తాడు, మేమే మాత్రం. కనుక విజయసాయి రెడ్డి గారు, మీరు మిమ్మల్ని మేము వేరే పేరు పెట్టడం కూడా రాదు. ఎందుకంటే వైసీకి మర్యాద ఇచ్చేవాళ్ళం మేము. వైసీకి మర్యాద తెలియదు, మీ పార్టీలో ఉన్నారు. వైసీకి మర్యాద ఇవ్వడంలో మా పార్టీలో. కనుక విలువలతో మేము, విలువలతో మా నాయకుడు మమ్మల్ని నేర్పించాడు. విలువలు లేని నా మీకు మీ విలువలు నేర్పలేని మీ నాయకుడు. అది మాకుని మీకు తేడా. ఇప్పటికీ విజయసాయి రెడ్డి గారు అంటున్నాం అంటే మా నాయకుడు నేర్పించింది మాకు ఇది. కానీ మీ నాయకుడు నేర్పించింది విలువలు లేకుండా, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడించింది. కనుక దయచేసి నేను 2 ముక్కలు చెప్పాను, 3 ముక్కల దాకా మళ్ళీ నాకు చెప్పించు. మీరు ఎవరైనా కౌంటర్ వస్తే ఆ కౌంటర్ తగ్గట్టు తగ్గమని ఉన్నవన్నీ మీకు మొత్తం బయటపెట్టి మొత్తం టోటల్గా చరిత్ర పుట్టల్లో బాలాకుమారుడు పేర్లు అన్నీ మొత్తం బయట పెడదాం. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లల పేర్లు నేను బయట పెట్టాను, నాకు ఇష్టం లేదు, వద్దు కూడా. ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా ఎందుకు నేను కూడా ఎలాగా అపాయింట్ అయింది, ఎలా అసెస్మెంట్ అయింది, దీనికి లింక్ ఏంటి విజయసాయి రెడ్డి గారికి అని మాత్రం అడుగుతున్నాను. అది మాత్రమే అడుగుతున్నా నేను, ఇంకా ఏం అడగట్లా. శాంతి గారి లింక్కి ఈ లింక్కి ఏమైనా తేడా ఉంటుందా, లేకపోతే ఇయే సేమ్ లింకులు ఉంటాయా? ఇలాంటి లింకులు 100 ఉంటాయి, ఇంకా కోకోకోలు ఉంటాయి, 100 ఉంటాయి. అందరూ అమ్మాయిలు మాత్రమే, ట్రాక్ లైన్ వాళ్ళు అమ్మాయిలు మాత్రమే, వేరే వాళ్ళకి ఎవరికి, మగపిల్లలకి నాటేలా. కనుక విజయసాయి రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇది విజయసాయి రెడ్డి గారి చరిత్ర, వైసీపీ చరిత్ర. వైసీపీకి చరిత్ర లేదు, చరిత్ర అయిపోయింది. దన్ను గన్ని అన్న ఉన్నాయి, పని లేదు. ఇంకా ఆ పని లేకుండా ఆల్రెడీ ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసేసాయి. కనుక ఆ నాయకుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ తండ్రి మహానాయకుడు రాజన్న పేరు పెట్టినందుకు, రాజశేఖర్ రెడ్డి గారు పరువు నిలబెట్టే ఆయనకైనా ఇలాంటి వాళ్ళందరినీ బయటకు తోసేస్తే మంచిది. ఆయనకున్న పేరుని మీరు తీసుకొచ్చి బయట మొత్తం సర్వనాశనం చేశారని మాత్రం మేము చెప్పవచ్చు. అది ఇంకొకటి. ఇక్కడ రాష్ట్రాల్లో మొత్తం టోటల్గా ఈరోజు ఏమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఇప్పుడు మనం అందరం కలిపి 343,000 మంది ఓటు వేసాం. 343,000 మందిలో 133,000 మంది మనకి దిగువ తరగతి వాళ్ళు, లేని వాళ్ళు. ఎస్, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, మరి చదువు చెప్పిస్తున్నాం, టోటల్గా ఆరోగ్యశ్రీ కానీ అన్నీ ఫ్రీయే, ఇంక్లూడింగ్ సిలిండర్తో సైతం ఫ్రీ. ఆ తగ్గమ 2,10,000,000 మందికి మొత్తం టోటల్గా 30,00,000 మంది డైలీ క్వాలిఫైడ్, అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతకగలరు, నిలబడగలరు. మరి 180,00,000 మంది ఏ పాపం చేశారని చెప్పి వాళ్ళని నడి రోడ్డు పోయి మనం వదిలేస్తాం. వాళ్ళందరూ ఓటేశారు. ఈ 180,00,000 మంది ప్లస్ 5,40,00,000 మంది ఇంకా కొంతమంది ఓటుకు రాలేకపోవచ్చు, లేకపోతే ఏమి రావచ్చు, మన ఓటర్లే. వీళ్ళందరూ ఏంటంటే చెప్పుకోలేరు బయటికి. ఈరోజు ఆకలితో ఉన్నావా, ఈరోజు మనం బట్టలు వేసుకున్నావా, ఈరోజు బండిలో పెట్రోల్ ఉందా లేదా, ఇంట్లో మన తిండి ఉందా లేదా, బియ్యం ఉన్నాయి లేవా, పిల్లల్ని ఆకలితో పెట్టగలరే తప్ప బయటకు వచ్చి మాకు ఇది ఇవ్వండి, మాకు ఇది చెయ్యండి అని చెయ్యి చాపి అడుక్కోలేని పరిస్థితుల్లో ఈ 180,00,000 మంది ప్రజల మధ్య తరగతి కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళని మనం ఎందుకు మనం గుర్తించట్లేదు? వాళ్ళకి 180 రూపాయలు బియ్యమిస్తున్నాం, మనం పేదవాళ్ళకి వచ్చి 1 రూపాయి బియ్యమిస్తున్నాం. 80 రూపాయలకి రూపాయికి బియ్యం ఎంత ఉంటుంది? ఒక్కసారి మనం నూనె వచ్చి వాళ్ళకి రూపాయికి ఫ్రీ, రూపాయికి ఇస్తున్నాం, రూపాయికి 10 రూపాయలకి ఇస్తున్నాం, మనం వాళ్ళకి చూస్తే 200 రూపాయలకి ఇస్తున్నాం. అంటే ఇదంతా మనం అబ్నార్మల్ రేట్స్ చేస్తే ఒక మనిషి సగటు మనిషి బతకడానికి మొత్తం మనిషికి 15,000 రూపాయలు కావాలి ఇంటి రెంట్తో. ఆయన ఫ్యామిలీగా అయితే 22,000 కావాలి, పిల్లలైతే 30,000 రూపాయలు కావాలి, పిల్లలు పెద్దలు పెద్దవి అవుతూ ఉంటే వాళ్ళ చదువులకి ఆర్థికంగా కలిపి 45,000 కావాలి. మరి ఈరోజు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 45,000 నుంచి 60,000 రూపాయలు మామూలు పెద్ద అయితే జీతం, మినిమం మెయింటెనెన్స్ కావాల్సి వస్తున్నప్పుడు ఈరోజు మనకు జీతం ఎంత వస్తుంది? మినిమం 15,000 రూపాయల నుంచి చిన్నగా చదువుకునే వాళ్ళకి 15,000, మామూలుగా చదువుకునే వాళ్ళకి హై క్వాలిఫై అయిన వాళ్ళకి మొత్తం 60,000, 50,000 జీతాలు వస్తున్నాయి. చాలా చాలా జీతంతో చదువులే పిల్లల్ని చదివించుకోవాలా, ఆ విద్య ఆరోగ్యమే చూపించుకోవాలా, మరి ఏమీ చూపించుకోకుండా గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలకే కొనాలా, 200 రూపాయలకు కందిపప్పే కొనాలా? మరి వీళ్ళందరూ ఏం పాపం చేశారని ఇంత డబ్బు చేసి ఒకవేళ డబ్బు సరిపోపోతే ఎవరికి చెప్పుకోలేక ఆ తండ్రికి ఆ తల్లిలో తండ్రిలో ఒక పూట తినక ఒక పూట తిని ఆ తల్లికి ఆ పిల్లల్ని చదువు చదివించుకొని ఆ ఆరోగ్యంలో కానీ ఆ దేవుని దేవుడు ఈ ఆరోగ్యం బాగాలేకపోతే ఆ నెలంతా పస్తుండి ఆ ఆరోగ్యశ్రీ లేక ఇన్సూరెన్సులు లేక ఏమీ లేక మరి ఆ పిల్లలు ఆ డబ్బు అంతా అటు వెళ్తూ ఉంటే ఆ డబ్బు వెళ్తున్న నెల రోజులు వాళ్ళందరూ ఆకలితో పట్టు ఆకలితో ఉంటే మనకి వాళ్ళని మనం పట్టించుకోము. గవర్నమెంట్ ఏదైనా సరే, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, వాళ్ళు మనం ఏం పాపం చేశారు మధ్యతరగతిగా పుట్టారని? మధ్యతరగతి కుటుంబీయులుగా పుట్టడమే తప్ప పాపమా? వాళ్ళ మీద మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? మిమ్మల్ని సిలిండర్ ఫ్రీ అడగట్లేదు వాళ్ళు, మీరు 400 సిలిండర్ ఇవ్వండి, మిమ్మల్ని పప్పు 200 రూపాయలకు అడగట్లా, 100 రూపాయలకు అడగట్లా, 50% రేట్లు ఇవ్వండి, మీరు బియ్యం 1 రూపాయకు అడగట్లా, మీరు 50 రూపాయలకు ఇవ్వండి, ఒక రేటు చేసి ఆ మధ్యతరగతి కుటుంబీకులను కాపాడండి. ఆ మధ్యతరగతి కుటుంబీకులు మేము ఫ్రెండ్స్ని అడగట్లా, ఆ మధ్యతరగతి కుటుంబీకులు మిమ్మల్ని అమ్మఒడి అడగట్లా, విద్యా వైద్యం ఫ్రీ చేయండి. విద్యా వైద్యంకి అక్కడ కులమత భేదాలు పెట్టద్దు, గొప్పవాళ్ళు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టండి. విద్యా వైద్యం ఈ 2 ఫ్రీ చేయండి. ఆ 2 ఫ్రీ చేస్తే సగటు ప్రజలందరూ బాగుపడతారు. దయచేసి ఈ మధ్యతరగతి కుటుంబీకులు మాట్లాడండి, వాళ్ళందరూ రాజకీయ నాయకులు, వాళ్ళని పట్టించుకోండి. ఎంతసేపు మీకు వచ్చిందా, మీకు అమ్మఒడి వచ్చిందా, మీకు మొత్తం రుణమాఫీ వచ్చిందా? అది కాదు వచ్చేది. ఈ మధ్యతరగతి కుటుంబీకులే ఈ రోజు రాత్రి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఓటేసింది మధ్యతరగతి కుటుంబీకులే. ఎందుకు ఓటేశారో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలు మన దగ్గరకు వచ్చి చదువుకుంటారు, పరిశ్రమలు వస్తాయి. మనం ఎక్కడో ఒక బెంగళూరులో నా పిల్లలు చదువుకోవద్దు, ఎక్కడో చెన్నైలో నా పిల్లలు చదువుకోవద్దు, ఎక్కడో హైదరాబాద్లో నా పిల్లలు చదువుకోవద్దు. నా పిల్లలు నా కళ్ళ ముందు చదువుకోవాలంటే పరిశ్రమలు కావాలి, చంద్రన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. అందుకే నేను 4 గంటల నుంచి 1 గంట దాకా నీళ్ళు లేకుండా పాలు లేకుండా కూర్చోబెట్టి ధనామధన ఓట్లు వేసుకుంటూ వెళ్ళారు అంటే ఆ మధ్యతరగతి కుటుంబీకులే. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటే మా ముందు బతుకుతారు. చాలా చాలా జీతంతో ఎక్కడో హైదరాబాద్లో, ఎక్కడో చెన్నైలో, ఎక్కడో గల్ఫుల్లో బతకొద్దు. మేము మా రాష్ట్రంలో మేము గర్వంగా బతుకుతాం. మాకు పరిశ్రమల్లో మాకు జీతాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, పరిశ్రమలు రప్పించండి అని చంద్రబాబు గారిని గెలిపించారు కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబీకులకి మనం 1,200 మన సిలిండర్
380 రూపాయలు మత్తు తోటగాళ్ళు అందరికీ ఫ్రీగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఒక సబ్సిడీ రేట్ పెట్టండి. ఆ సబ్సిడీ రేట్లో ఒక రేట్లో మనం భరిస్తామా, ఏం చేస్తామా, ఎలా చేస్తామా, ఏ విధంగా మనం రాబడి పెట్టుకుందాం, ఏ విధంగా చేసుకుందాం అని ఒకటి పెట్టుకోవాలి. అవన్నీ మనం పెట్టుకుని మధ్యతరగత కుటుంబీకులను కాపాడాలి. ఇన్కమ్ పెరగడానికి మీరు రెండు విషయాలు చేసుకోవాలి. మీరు అది దాన్ని వదిలేస్తున్నారు, ఇన్కమ్ పెరగడానికి వదిలేస్తున్నారు, ఈ మధ్యతరగత కుటుంబీకులమే పడిపోతున్నారు. మీకు ఈరోజు చెప్తున్న మార్కెట్లో విశాఖపట్నంలో మద్దిరిపాలెం అనే సెంటర్లో 3 లక్షల రూపాయల గజం ఉంటే, ఆ 3 లక్షలకి గవర్నమెంట్ వాల్యూ 50,000 కడుతుంటే 2,50,000 బ్లాక్ మనీ ఇవ్వని మీరే కదా ప్రోత్సహిస్తుంది. ఏ 3 లక్షల రూపాయలకి మీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు కదా, 3 లక్షలకి మీరు అప్గ్రేడ్ చేయొచ్చు కదా, మీ చేతుల్లో పనే కదా. 2,50,000 రూపాయలు బ్లాక్ మనీగా మనం ప్రోత్సహిస్తున్నాం గవర్నమెంట్. పంచాయతీల్లో మనం ఒక ఉదాహరణకి, ఒక పంచాయతీలో 13,000 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ చట్టం ప్రకారం మనకు రావాల్సిన డబ్బు నెదకి ఒక పంచాయతీ మేజర్ పంచాయతీకి 22 లక్షలు రావాలి, ఒక స్మాల్ పంచాయతీకి 11 లక్షలు రావాలి. ఈరోజు ఆ పంచాయతీకి 50,000, 2,000, 2 లక్షల రూపాయలు కూడా రావట్లేదంటే లంచాల రూపంలో వెళ్ళిపోతున్నది. రాజకీయ నాయకులు తింటున్నారా, ఆఫీసర్లు తింటున్నారా, ఎవరు తింటున్నారు? ఈ 13,000 పంచాయతీ నుంచి ఎందుకు ఈ డబ్బులు మనం కలెక్ట్ చేయలేకపోతున్నాం? మన దగ్గర మ్యాన్ పవర్ లేదా? మన దగ్గర చట్టం లేదా? చట్టంగా నేను కొత్తగా చట్టం చేయమని చెప్పట్లా. ఆ చట్టంలో మీకు ఉదాహరణకు ఒక థియేటర్ ఉంది, 17,000 ట్యాక్స్ని 2,000 రూపాయలు ట్యాక్స్ ఏ విధంగా వేస్తున్నారు? ఇది ఎక్కడికి, ఇది ఎక్కడి న్యాయంరా బాబు అని అడగలేకపోతున్నారా? ఇది చట్టం ప్రకారం 1952 చట్టం, పంచాయతీ చట్టం అడుగుతుంది. ఆ చట్టం ప్రకారం మీరు ఎందుకు దాన్ని మానిటరీ చేయలేకపోతున్నారు? ఎందుకంటే మీ లంచాలు పోతుంది, మీ బ్లాక్ మనీ పోతుంది. అక్కడ బ్లాక్ మనీ పోవాలి, రిజిస్ట్రేషన్లో బ్లాక్ మనీలు పోవాలి. మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అప్పులు కాకపోతే? ఆ ఈ రెండింటి మీద పెట్టండి, ఈ మధ్యతరగత కుటుంబీకులను కాపాడండి. ఇలా ఎన్నో ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, జిఎస్టీలు ఉన్నాయి, మొత్తం టోటల్గా ఎన్నో రావాల్సిన ట్యాక్సులు ఉన్నాయి. అవన్నీ మనం మ్యాన్ పవర్ని పెట్టుకొని అన్ని దగ్గరుండి మనం లాక్కుంటే మనం ఏం చట్టాలు చేయాల్సిన అవసరం, పాత చట్టాలే ఉన్నాయి. ఇది నేను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ చేస్తున్నారు కాబట్టి, అవినీతిమయంలో పంచాయతీరాజ్ శాఖ ఉంది కాబట్టి. ఇది నేను చెప్పింది తప్పు అంటే నా మీద కేసు పెట్టండి, ఇది నేను చెప్పి నిరూపించలేకపోతే నా మీద ఏదైనా జైలు పంపించండి. నేను ఉదాహరణకి ఈ రెండు అడుగుతున్నా, ఈ రెండింటిలో తీసుకొస్తే 100 కోట్లు వస్తాయి నెలకు ఆదాయం, నెలకి 100 కోట్లు నెలకు ఆదాయం వస్తే మనం ఈరోజు ఇవ్వాల్సిన ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఇంకొకరిని అప్పు చేసుకోవాల్సిన అవసరం. మన రాష్ట్రం ధనిక రాష్ట్రం, అప్పుల రాష్ట్రం కాదు. అలాగే సేమ్ వర్తిస్తుంది తెలంగాణ. తెలంగాణలో మీరెందుకు చేయలేకపోతున్నారు ఇవన్నీ? ఇవన్నీ కూడా ఇవన్నీ మనం చేయాల్సిన తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో బ్లాక్ మనీ రూపంలో తాండవం చేస్తూ, ఆ బ్లాక్ మనీ అనేది బయటకు వెళ్తూ మొత్తం టోటల్గా ఈరోజు 50 కోట్లు ఎలక్షన్స్కి అవుతున్నాయంటే కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించండి. మధ్యతరగతి కుటుంబీకుల్ని సర్వనాశనం అయిపోతున్నారు. ఇది నేను ఒక మాట, నా మాటగా మీరు ప్రతి ఒక్కరికి మీకు బాధ అనిపించింది అయితే ఇది నిజం అనుకుంటే మీరు అందరూ చెయ్యా కలపండి. సోషల్ మీడియాలో మీరు చెయ్యా కలిపి మధ్యతరగతి కుటుంబీకులను కాపాడటానికి నిలబడండి. ఇది నేను చెప్పింది తప్పు అనుకుంటే దీంతో ఇక్కడితోనే వదిలేయండి. ఇది నేను మాట్లాడినవన్నీ తప్పు అనుకుంటే వదిలేయండి, మంచి అనుకుంటే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఇది కరెక్ట్, మధ్యతరగత కుటుంబీకులు కాపాడాలి అని అనుకుంటే మాత్రం దాని మీద ఒక లైక్ చేయండి.